సో అక్కడ ఏదో మీ పార్టీలో వితిన్ ద పార్టీలో కూడా ఏదో మునుగోడులో సీనియర్ లీడర్స్ అంటే అంటే మొదటి నుంచి ఉన్న బీజేపీలో ఉన్న లీడర్స్ ఏదో సరిగ్గా పనిచేయనట్టుంది అది మునుగోడులో కొంత అంటే ఇక పాత లీడర్స్ కొందరు ఉంటారు కదా అసంతృప్తితో కొందరు ఉంటారు కొందరు ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వాళ్ళ పైన చాలా ఒత్తిడి ఉండే ఒక మా మరిగుణం ప్రెసిడెంట్నే తీసుకెళ్ళిపోయినారు అంటే అక్కడ వాళ్ళు ఓకే లోకల్ స్థాయి లీడర్ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కొంత మునుగోడు మీద పెద్ద ఎఫర్ట్ పెట్టనట్టుంది అంటే నేను ఆ స్టేట్మెంట్కి నేను ఒప్పుకోను అందరు కూడా పనిచేసినారు పనిచేయడంలో కొంచెము ఇంకా కొంచెం ఎక్కువ చేసినట్టే ఫలితాలు ఎందుకంటే లోపం కనపడదు కొంచెం 10,000 ఓట్సే ఉన్నాయి 5,000 ఓట్స్ ఎక్కువ వచ్చినట్టే గెలిచేవాళ్ళం అంటే ఈ ఎలక్షన్లో మునుగోడులో వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద స్టేట్ పోలీస్ ఏమో వన్ సైడెడ్ కేసీఆర్ పోల్ మేనేజ్మెంట్ ఏమో డే టు డే మానిటరింగ్ 86 మంది ఎమ్మెల్యేలను పెట్టడము వాళ్ళు వచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడము అంటే ఈ ఈ ఎలక్షన్లో ఏదైతే వన్ సైడెడ్ పవర్ఫుల్ ఉండే ఎందుకంటే స్టేట్ సో మీరు కూడా చాలా పవర్ఫుల్ ఉన్నారు మీరు కూడా సెంట్రల్లో ఎక్కడండి ఎలక్షన్ కమిషన్ పూర్తి కవరేజ్ డిసప్పాయింటెడ్ ఉన్నా ఎలక్షన్ కమిషన్తో అక్కడ టీఆర్ఎస్ నుంచి ఒక్క ఇన్ని పైసలు పంచినారు ఎక్కడ ఒక్క దగ్గర పట్టుకోలేదు అందరు లీడర్లు పోల్ కోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తే అందరు అక్కడనే ఉన్నారు ఇప్పుడు డబ్బులు ఇద్దరు పెట్టారు కదా మేము ఇక్కడ పెట్టినామండి ఎక్కువ పెట్టలేదు అసలు అసలు డబ్బుల విషయంలో మునుగోడు కానీ హుజురాబాద్ కానీ దుబ్బాక కానీ ఈ బై ఎలక్షన్స్ మొత్తం మీరు వివేక్ గారే డబ్బులు ఇస్తున్నారు నేనేం డబ్బులు ఇవ్వడం లేదండి ఎవిడెన్స్ కూడా పెట్టుకొచ్చిన ఎవిడెన్స్ ఏముందండి ఎవిడెన్స్ మీరు అప్పిచ్చారా లేకుంటే వారి ఆస్తులు కూడా పెట్టుకున్నారా తెలియదు కానీ మీరే ఈ ఎన్నికలకు మొత్తం డబ్బు సమకూరుస్తున్నారు బీజేపీకి డబ్బు సమకు బై ఎలక్షన్స్ అవి ఏదైనా రాని బై ఎలక్షన్స్ అంటే కేటీఆర్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నమాట ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి అట్లా మాట్లాడడం సరికాదు నేను ఒక మా కంపెనీ ద్వారా ఒక ఆఫీస్ కోసము స్థలం చూస్తున్నాం మేము మా మీడియా హౌస్ కోసం కూడా ఒక స్థలం చూస్తున్నాం కొన్నాం ఈ విశాఖ ఇండస్ట్రీస్ కూడా స్థలం కోసము మేము 3 ఇయర్స్ బ్యాకే బోర్డు రెజల్యూషన్ తీసుకున్నాం తీసుకొని కొనాలి అనుకున్నాము ఇది మంచి హైవేలో ఉంది ఫస్ట్ మేము ఒక రాజగోపాల్ రెడ్డి ఒక సంవత్సరం ముందు రాజగోపాల్ రెడ్డి గారికి మేము ఆఫర్ ఇచ్చినాము అరే మీరు అమ్ముతానంటే చెప్పండి మేము కొనడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది మా సన్ కూడా పోయి చూసుకున్నాడు వాస్తు కూడా బాగుంది కొందామని చెప్పి మేము అనుకున్నాము ఎంత సార్ అది లేండి 6,600 గజాలు అది కొందాం అనుకుని రేటు ఫిక్స్ అయిపోయింది అంత అయిపోయింది దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు లేదు నాకు ఇది పెట్టుకోవాలని ఉంది నాకు అమ్మాలని లేదంటే మేము డ్రాప్ చేసి వేరే దగ్గర చూస్తున్నాం మళ్ళీ తర్వాత అన్నాడు అరే నాకు అవసరం ఉన్నది నాకు ఎలక్షన్కి అవసరం ఉంది కంపెనీకి అవసరం ఉన్నది అన్నాడు ఓకే ఓకే కంపెనీకి అవసరం ఆయన కంపెనీకి అప్పుడు రోడ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆయన మొదటి నుంచి బిజినెస్లో ఉన్నారు యాక్చువల్లీ మేము తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినప్పటి నుంచి మాకు మంచి స్నేహితం ఉంది తెలుసు నాకు మంచి స్నేహితం ఉంది ఎప్పుడు కూడా అవసరం ఉన్నప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను ఆయనకు అవసరం ఉండి నేను కూడా ఇవ్వడం జరిగింది చాలాసార్లు అయింది కానీ ఎలక్షన్ టైంలో కదా మీరు ఎలక్షన్ టైం ఎక్కడ ఉందండి ఆయన కంపెనీ కోసం కావాలంటే ఈ కొనడం జరిగింది తప్పేముందండి ఇట్స్ అన్ ఒఫీషియల్ ట్రాన్సాక్షన్ డబ్బు మీరు ఇవ్వడం తప్పలేదు ఆయన తీసుకోవడం తప్పలేదు నేను అగ్రిమెంట్ చేస్తున్నాను భూమి కొంటున్నాను నేను ఏదో పైసలు తీసుకొచ్చి కానీ ఎలక్షన్ కోసం అని కాదు భూమి తీసుకున్నాను వ్యాలిడ్ అగ్రిమెంట్ ఉంది రాజగోపాల్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసినాడు కానీ అది ఒక పెద్ద రూపం చేసి డెఫినెట్లీ కేటీఆర్ మీదనైతే డిఫమేషన్ సూట్ వేస్తాను వేస్తారా వేస్తాను వేస్తాను ఎందుకంటే ఆయన ఏదైతే ప్రొజెక్షన్ ఇచ్చినాడో అసలు ఈ కేసీఆర్ డిఫర్మేషన్ షూట్ ఎట్లేస్తారు ఆయన వ్యాఖ్యలు ఏదైతే వాడినాడు ఆ రోజు ఎలక్షన్ కోసము హవాలా ట్రాన్సాక్షన్ అని చెప్పి ఏదైతే అన్నాడో ఓకే నాకు దానికి ఏం సంబంధం లేదు మేము ఒక జెన్యున్ ట్రాన్సాక్షన్గా మేము ఇవ్వడం జరిగింది ల్యాండ్ కొనేటప్పుడు అడ్వాన్స్ అయితే ఇవ్వాలి కదా అడ్వాన్స్ ఇచ్చినాము దాంట్లో తప్పేమున్నది దాన్ని తీసుకొచ్చి దాన్ని పెద్ద ఒక కలర్ ఇచ్చి ఆయన పేపర్లో వేసుకొని ఆయన టీవీ ఛానల్లో ఒక
నా పైన ఒక రంగు రుద్దాలని చెప్పి ఆయన ప్రయత్నం చేసినాడు. అది టాలరేట్ చేసేది లేదు డెఫినెట్లీ. సో మొత్తం మీద ఆర్థికంగా అయితే బీజేపీని మీరు బాగా ఆదుకుంటున్నారు. ఎట్లా? నేను నాకు బీజేపీకి హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా మాకు నాకు తీట ఉండే, కేసీఆర్ని ఓడించాలని తీట ఉండే. డెఫినెట్లీ రాజేందర్ గారికి సపోర్ట్ చేసినాము, ఆల్అౌట్ పోయి సపోర్ట్ చేసినాము. ఆయన గెలవడం జరిగింది. తప్పేమున్న దాంట్లో మేము పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీస్లో ఉన్నప్పుడు కేసీఆర్ని ఓడించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టేది కాదు ఇక్కడ ఈ ఇష్యూ. ఇక్కడ తెలంగాణలో ఏదైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతి చాలా విపరీతంగా కేసీఆర్ చేసినాడు.